కామారెడ్డి జిల్లాలో స్వచ్ఛ భారత కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. దీనిపై కుమారి చిన్మయి ఆకాశవాణితో మాట్లాడుతూ, పరిశుభ్ర భారతావని కోసం స్వచ్ఛ భారత్ అభియాన్ ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 2014 అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రారంభించారు. మనందరికీ తెలుసు, పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యాలకు ఆపై అభివృద్ధికి చాలా అవసరం. రోగాలకు మూలం అపరిశుభ్రత. మన దేశం బాగుండాలంటే మన నినాదం స్వచ్ఛ భారత్ కావాలి.